విద్యార్థులందరికీ మా నమస్కారాలు. భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థుల్లారా, మీరు మామూలుగా పెళ్లిళ్లకు, విందు భోజనాలకు, కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు కదూ? మరి అటువంటి కార్యక్రమాలను గురించి మీరు ఎలా తెలుసుకుంటారు చెప్పండి. మన ఇంట్లో పూజలు, పెళ్లిళ్ళు, లేకపోతే కార్యక్రమాలు ఉంటే వాటిలోనూ పాల్గొనటానికి మనం మన మిత్రులను, బంధువులను ఆహ్వానిస్తాం. వాళ్లకు ఆహ్వాన పత్రికలు ఇచ్చి ఆహ్వానిస్తాం. ఈరోజు అటువంటి ఆహ్వాన పత్రికను గురించి తెలుసుకుంటాం. వాచిక చర్య. విద్యార్థుల్లారా, మీరు చూస్తున్నది వేమన పద్యాల పోటీల ఆహ్వాన పత్రం. సాధారణంగా ఆహ్వాన పత్రికల్లో చాలా విషయాలు ఉంటాయి. ఉదాహరణకు, తెలుగు సంఘం వేమన పద్యాల పోటీలు. తెలుగు సంఘం వాళ్ళు తమ వార్షిక వేమన పద్యాల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. వేమన రచించిన ఏదైనా ఒక పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని నేర్చుకుని విద్యార్థులు చెప్పాలి. స్థాయి, మాధ్యమిక స్థాయి విద్యార్థులు. తేదీ, జులై 8వ తేదీన. సమయం 12 గంటలు. స్థలం మారిషస్ తెలుగు మహాసభ. విజేతలకు మంచి బహుమతులు ఇవ్వబడతాయి. అధ్యక్షుడు శ్రీ ప్రతాపరెడ్డి, కార్యదర్శి శ్రీమతి రాజలక్ష్మి. ఈ కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పై పోటీలను ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? తెలుగు సంఘం వాళ్ళు ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఎవరు పాల్గొనాలి? అందులో మాధ్యమిక స్థాయి విద్యార్థులు పాల్గొనాలి. పోటీలలో పాల్గొని ఏం చేయాలి? వేమన రచించిన ఏదైనా ఒక పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని నేర్చుకుని విద్యార్థులు చెప్పాలి. పోటీలు ఎప్పుడు జరుగుతాయి? పోటీలు జులై 8వ తేదీన జరుగుతాయి. పోటీలు ఎన్ని గంటలకు జరుగుతాయి? పోటీలు 12 గంటలకు జరుగుతాయి. పోటీలు ఎక్కడ జరుగుతాయి? పోటీలు మారిషస్ తెలుగు మహాసభలో జరుగుతాయి. తెలుగు సంఘం కార్యదర్శి ఎవరు? తెలుగు సంఘం కార్యదర్శి శ్రీమతి రాజలక్ష్మి గారు. తెలుగు సంఘం అధ్యక్షుడి పేరేమిటి? తెలుగు సంఘం అధ్యక్షుడి పేరు శ్రీ ప్రతాపరెడ్డి గారు. వేమన ఎవరు? వేమన ఒక గొప్ప కవి.
ఆయన ప్రజాకవి. ఆయన ఎన్నెన్నో నీతి పద్యాలు రాశారు. మీకు తెలిసిన ఒక వేమన పద్యాన్ని చెప్పండి. విద్యార్థులారా, ఇప్పుడు ఈ ఆహ్వాన పత్రికను జాగ్రత్తగా శ్రద్ధగా పరిశీలించండి. ఉగాది వేడుకలు. శ్రీ విలంబినామ ఉగాది సందర్భాన తెలుగు మహాసభ వాళ్ళు జాతీయ స్థాయిలో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. తేదీ మార్చి నెల 18వ తేదీన వేళ సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకు. స్థలం శ్రీ త్యాగరాజ మండపం, గ్రాండ్ రివర్ నార్త్ వెస్ట్. ముఖ్య అతిథి ప్రధానమంత్రి. అతిథి పేరు పొందిన గాయకుడైన శ్రీ హేమచంద్ర. పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత భోజనం ఏర్పాటు. ఇచ్చిన ఆహ్వాన పత్రికను పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఈ ఆహ్వాన పత్రిక ఏ సందర్భంలో తయారు చేయబడింది? కార్యక్రమాన్ని ఎవరు తయారు చేశారు? తెలుగు మహాసభ వాళ్ళు దేనిని ఏర్పాటు చేస్తున్నారు? వాళ్ళు దాన్ని ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? దానిలో ముఖ్య అతిథి ఎవరు? అతిథి ఎవరు? కార్యక్రమంలో ఏమేమి ఉంటాయి? మీరు ఆ కార్యక్రమానికి వెళ్తారా? ఆ కార్యక్రమానికి మీరు ఎవరెవరితో వెళ్తారు? విద్యార్థులారా, మీరు చూసినట్టుగా ఆహ్వాన పత్రికల్లో ఎన్నెన్నో వివరాలు ఉంటాయి. ఇప్పటి నుంచి మీ దగ్గరకు వచ్చిన ఆహ్వాన పత్రికలను బాగా చదివి వాటిని బాగా పరిశీలించండి. విద్యార్థులారా, దీనితోనే మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇంకో కార్యక్రమం దాకా సెలవు. ధన్యవాదం. నమస్కారం.